నమస్కారం హరణి గారు నమస్తే వెంకట్ మేడం మనీని అట్రాక్ట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మనీ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ ఎంతో మంది ఉంటారు సరైన ఆదాయం రావట్లేదు వచ్చిన డబ్బు కూడా ఉండట్లేదు నిలకడగా ఉండట్లేదు ఇష్టం ఎలా అంటే అలా ఖర్చు అయిపోతుంది అసలు ఖర్చు అవుతున్నాడు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇటువంటి వాళ్ళు విజులైజేషన్ టెక్నిక్ త్రూ ఆ మనీని సరిగ్గా అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవచ్చు ఎలా విజులైజ్ చేసుకుంటే బాగుంటుంది అంటారండి ఎటువంటి అఫర్మేషన్ చేసుకుంటే బాగుంటుంది అంటారండి నువ్వు అడిగిన దాంట్లోనే అట్రాక్షన్ 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 ఎన్నిసార్లు అడిగినా ఇదే అట్రాక్షన్ అడుగుతున్నాము నేను దానికి కూడా తగ్గట్టుగానే దానికి కావాల్సిన సమాచారం అనేది అందిస్తున్నాను మనం ఎందులో అట్రాక్ట్ చేసినా ఏది చేసినా కూడా ఏది కావాలనుకుంటే దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నాము అది మంచి అయినా చెడైనా పిల్లలైనా ఇంట్లో బాధ్యతలైనా కష్టాలైనా బాధలైనా ఏదైనా కూడా మనం అట్రాక్ట్ చేస్తేనే అది అవుతుంది మనం ఎక్కడైతే భూమి సారవంతమైన భూమిలో మనం ఏ విత్తనం అయితే వేస్తే మంచి విత్తనాలు వేస్తే మంచి పంట అనేది మంచి తుకు వస్తుంది దాంట్లో ఓన్లీ కలుపు మొక్కలు అనేది వేస్తే కలుపు అనేది మనకి బాగా పెరిగిపోతుంది అందరికీ మనీనే కావాలి కానీ దానికోసం మనం ఏం చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం అంటాం ఎంతవరకు చేస్తున్నాం మనతో మనం నిజాయితీగా ఉన్నామా అది చెప్పిన దాంట్లో మనం ఫాలో అవుతున్నామా ఎంతవరకు ఫాలో అవుతున్నాం ఇందులో మీకు ఏ టెక్నిక్ నచ్చితే ఆ టెక్నిక్లోంచి ఒకదాని తీసుకుని మినిమం థర్టీ డేస్ అయినా మీరు ఫాలో అవ్వండి ఆ థర్టీ డేస్ కనుక మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో చేస్తారో అది ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు ఇట్లా వస్తారు నేను ఒకటి చెప్తాను ఇంకోటి చూస్తాను అంటే సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి మీరు ఏదో ఒకదాన్ని ఎంచుకోండి మీరు మనీకి ఎంచుకుంటారా హెల్త్కి ఎంచుకుంటారా రిలేషన్కి పట్టుకుంటారా దేన్ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో బిజినెస్కి అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రతి దాన్ని మీరు ఒక దాన్ని ఎంచుకుని దాని మీద ఒక థర్టీ డేస్ ఫోకస్ చేయండి ఆ లక్ష్యాన్ని సాధించే వరకు చేసే వరకు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని అఫర్వేషన్ రూపంలో దాన్ని విజులేషన్ రూపంలో నెంబర్స్ రూపంలో సింబల్స్ రూపంలో పెట్టుకుని నిరంతరం మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ మైండ్ యాక్టివేట్లోనే ఉండాలి అది ఎప్పుడైతే యాక్టివేట్లో ఉంటుందో మన దగ్గరికి వస్తుంది ఇప్పుడు మన ఈ చెయ్యకముందే మనకు అనుమానాలు ఇది వస్తుందా రాదా వస్తుందా రాదా మనం మనం ఏదైనా ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి మనం టీవీ కొన్నాం ఏదైనా కొన్నాం చేసాం ఇంటికి వస్తున్నాం డబ్బులు పే చేసాం ఇంటికి వచ్చే దారిలో ఎంత మందికి ఆ టీవీ వచ్చేసిన తర్వాత టీవీ బాగా వస్తుందా తీసుకొస్తాడా తీసుకురాడా పగిలిపోద్దా మంచిగా వస్తుందా చేస్తుందా అని నెగిటివ్ చేస్తున్నామా లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత టీవీ ఏ ప్లేస్లో పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే ఏం చేస్తే మనకి కేబుల్ కనెక్షన్ బాగా వస్తుంది ఏ ప్లేస్లో బాగుంటుందని డిజైన్ చేసి కేబుల్ మనం డిష్ పెట్టించుకోవాలా లేకపోతే కేబుల్ వన్ పెట్టించాలని చూసుకుని మనం ఆ టీవీ వచ్చేటప్పుడు అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుంటాం కదా మనం అలాగే మనని అట్రాక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనీని వస్తే ఏం చేద్దాము ఎంతవరకు చేద్దామో ఎలా చేద్దామో అందులో ఎంతవరకు మనం సాధిద్దాము అని దాని మీద ఫోకస్ చేయకుండా ఆపోజిట్ ఎందుకు చేస్తున్నాం అందుకే మనకి రిజర్వేషన్ అనేది రావట్లేదు ఆ ఎట్రాక్షన్ మీదే మన మైండ్ అనేది ఉంటుంది ఇప్పుడు మన ఈ మనీని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి చేయటానికి ఒక మంచి నెంబర్ని ఒక అఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను దాన్ని మీరు వ్యాలెట్లో కానీ వాటర్ బాటిల్ మీద కానీ మీకు ఎక్కడ కనిపిస్తున్నా గోడ మీద కానీ రెగ్యులర్గా ఒక ఫార్టీ టైమ్స్ ఒక ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ దాన్ని రాస్తూ చేస్తూ దాన్ని చూసినప్పుడల్లా నేను అట్రాక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ నాకు ఇంత మనీ వచ్చినందుకు థ్యాంక్ యూ అని ఒక స్మైల్ ఇస్తూ మీరు కనుక చేసుకుంటూ వెళ్ళారనుకుంటే మీరు అనుకున్న మనీని మీరు అట్రాక్ట్ చేస్తారు ఓకేనా దాంట్లో నేను వచ్చి మీకు కోడ్ చెప్తున్నాను అఫర్మేషన్ వచ్చేసి ఏంటంటే ఐ అట్రాక్ట్ మోర్ మనీ నేను చాలా డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నాను దానికి ఈజీగా అలవోకగా సామరస్యంగా సఖ్యతగా నేను చాలా డబ్బుని సులభంగా సంతోషంగా అట్రాక్ట్ చేస్తున్నాను అనే దానిలాగా మీ మైండ్లో మీరు టిగర్ చేస్తూ దానికి సజెషన్స్ ఇస్తూ ఆటో సజెషన్స్ అనేవి ఇస్తూ మీరు ఎఫర్వేషన్ చేస్తూ ఈ నెంబర్ని మీ అంటే డామినెంట్ హ్యాండ్ అంటే ఎక్కువ మీరు లెఫ్ట్ హ్యాండ్ రైటర్ అయితే రైట్ మీద రాసుకోండి రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ మీద రాసుకోండి టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ ఇదే దాన్ని అంకెల రూపంలోకి చెప్తున్నట్టుగా టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ అనే నెంబర్ని చూస్తూ ఐ అట్రాక్ట్ మోర్ మనీ ఐ అట్రాక్ట్ మోర్ మనీ ఐ అట్రాక్ట్ మోర్ మనీ అనుకుంటూ మీరు ఒక ఫార్టీ టైమ్స్ ఫార్టీ ఫైవ్ టైమ్స్ లేదంటే ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ మీరు డైలీ చాండ్ చేయండి ఆ ఛాన్ చేస్తూ ఇది చూస్తున్నారు సపోజ్ ఇట్లా చూస్తున్నారు పని చేస్తున్నారు ఇలా సింబల్ మీకు కనిపించగానే నాకు చాలా డబ్బు ఈజీగా సులభంగా కూర్చున్న చోటు నుంచే వచ్చినందుకు థ్యాంక్ యూ నేను చేసే బిజినెస్లో బోర్ మోర్ మనీని అట్రాక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఈ విధంగా కనుక మీరు చేసుకుంటూ వెళ్తూ 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 ఆ మనీని వస్తే ఏం చేస్తారు ఎవరికిస్తారు ఎంత ఇస్తారు మీ ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెడతారు అనే దాని మీద చూస్తూ చాలా థ్యాంక్ యూ అనేది మీరు మెన్షన్ చేస్తూ ఆ భావాన్ని ముందే గనుక వ్యక్తం చేస్తే మీరు ఆటోమేటిక్గా చేస్తారు మీ మనీని ఎంత కావాలో అంతా అట్రాక్ట్ చేయగలుగుతారు సపోజ్ ఒక లక్ష రూపాయలు కావాలనుకుంటే ఈ నెంబర్ని వేసుకుని చేతి మీద రాస్తూ ఒక ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఫార్టీ ఫైవ్ టైమ్స్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రైట్ చేస్తూ ఆ పైన అఫర్వేషన్ ఐ అట్రాక్ట్ మోర్ మనీ ఐ అట్రాక్ట్ మోర్ మనీ అని ఈ సింబల్ని టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ అనే నెంబర్ని అనే నెంబర్ని పదే 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 చాన్ చేయడం వల్ల మీకు మనీ అట్రాక్షన్ అనేది వస్తుంది యూనివర్స్లో ఈ నెంబర్స్కి చాలా అంటే చాలా పవర్ ఉంది ఆ నెంబర్ని ఉపయోగించుకుంటూ అంటే మనం నమ్మితే ఏదైనా జరుగుతుంది కొంతమంది మహాత్ములు అంటారు నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని అలా ఏదైతే కనుక మనం అనుకుంటామో దాన్ని ఏది అనుకుంటే మీ మనసు ఏది మీ మైండ్ బాగా ఎంత స్ట్రాంగ్గా నమ్మొద్దో మీరు అంత స్ట్రాంగ్గా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు ఏదైనా సరే మీరు ఏది తీసుకుని అట్రాక్ట్ నేను మనీ పరంగానే చెప్తున్నాను మీరు మనీకి ఈ విధంగా చేస్తే ఐ అట్రాక్ట్ మోర్ మనీ ఐ అట్రాక్ట్ మోర్ మనీ అనేది చేస్తూ రెగ్యులర్గా చేస్తూ ఉండండి మీరు అనుకున్న మనీని మీరు అట్రాక్ట్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ మేడం చాలా మంది వరకు మీ క్లాసెస్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు మేడం మీరు క్లాసెస్ పెట్టట్లేదు చాలా వెయిట్ చేస్తున్నారు మీ క్లాసెస్ కోసం అని చెప్పేసి ఎంతమంది మెసేజ్ చేస్తున్నారు సో క్లాసెస్ ఏ రోజు నుంచి ఉండబోతున్నాయి అండ్ ఈ క్లాసెస్లో చెప్పబోతున్నారు ప్రత్యేకంగా దేని గురించి ఉండబోతుందండి ఇప్పుడు మార్చ్ ఫిఫ్టీన్త్కి మనీ పవర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను వెంకట్ దాంట్లో వచ్చి అసలు లాఆ్ అట్రాక్షన్లో మనం ఎట్లా మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలి ఈ జూబీ సింబల్స్ అంటే ఏంటి అప్రివేషన్స్ అంటే ఏంటి అప్రివేషన్స్ ఎలా రాసుకోవాలి మనీని మనం స్పీడ్గా అట్రాక్ట్ చేసుకోవడానికి ఏ ఏ టెక్నిక్స్ ఫాలో అయితే మనకి మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది అనేది చేస్తూ వాళ్ళు పర్సనల్గా కూడా ఏవైతే కావాలని ఎందుకు మనీ పవర్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా పరిగణనలోకి తీసుకొని మనం ఈ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ క్లాసెస్ ఏ టైంలో ఉండబోతున్నాయండి ఈ క్లాసెస్ వచ్చి మీకు ఎర్లీ మార్నింగ్ ఉంటాయి సిక్స్ టు నైన్ కానీ ఫైవ్ టు టైం అనేది మెన్షన్ చేస్తాం ముందు ముందు అది క్లాసెస్ డిక్లేర్ అయిపోయిన తర్వాత మన పీపుల్ వచ్చిందని బట్టి వాళ్ళకి మార్నింగ్ అయినా నేను కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫైవ్ నుంచి సిక్స్ నుంచి నైన్ వరకు సిక్స్ టు టెన్ ఎప్పుడైనా వీకెండ్లో మనకి సండే రోజు అయితే అందరూ ఖాళీగానే ఉంటారు కదా ఆ త్రీ అవర్స్ నేను కండక్ట్ చేస్తాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ సో చూశారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఎవరికైనా సరే అరణి గారి క్లాసెస్లో అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కంపెనీ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్